చూపుల యుద్ధం లేదు, మాటల మంత్రాలు లేవు. మన మధ్య ఉన్న ఇంత దూరంలో ఎలా చూశాను, ఎలా పడ్డావు, ఈ ప్రేమ అనే పదం ఎలా దగ్గరైందో నాకే తెలియని నువ్వు నేను. రంగుల ప్రపంచంలో కొంగులు పరిచి హాయిగా సాగిపోతున్న స్వేచ్ఛ ప్రపంచంలో రంగులు లేకుండా చేసి దూరానికే అందనంత దూరంగా వెళ్ళిపోయావు. ఎలా ఉన్నావో, ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో కూడా తెలియదు. నిన్ను చూసి చాలా రోజులయ్యింది. ఏం చేస్తున్నావే, మర్చిపోయావా? అంతేలే, మర్చిపోయావు కదా. అయినా నీకు గుర్తుండిపోయే మెమరీస్ ఇవ్వలేదు కదా. ఏం చేస్తాం, నేను ఎలా ఉన్నానో, ఏం చేస్తున్నానో, అసలు బ్రతికున్నానో లేదో కూడా నీకు అనవసరం. అయినా నీకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. నువ్వు అవును అనే ప్రతి విషయానికి నేను అవుననేవాడిని, కానీ నేను అవును అనే ప్రతి విషయానికి నువ్వు కాదన్నావు. అప్పుడు కూడా నువ్వేంటో అర్థం చేసుకోలేకపోయాను. అయినా నాపైన ఇష్టాన్ని కళ్ళ ముందు ఉన్నప్పుడు చూపటం కాదే, కళ్ళలో కూడా ఉంటే కనీసం గుర్తుండేవాడినేమో. మొన్న మా అమ్మ కలిసినప్పుడు నేనెవరో తెలియదు అన్నావు చూడు. అప్పుడు సిగ్గుతో కూడిన భయం అనుకున్నా, కానీ నన్ను రిజెక్ట్ చేసావని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాను చూడు. నేను పిచ్చివాడిని. అయినా మా అబ్బాయిలు చూసినప్పుడు చూసి చూడనట్టు చూడటం అది ఒక్క మీ అమ్మాయిలకు మాత్రమే సాధ్యం కదా. మీరు గ్రేటే, మీరు చాలా గ్రేటు. ఎందుకంటే మీ వెనకాల తిరగడానికి సందులో ఒకడు, సందు చివరి ఒకడు, ఇంట్లో ఒకడు, వీధిలో ఒకడు కావాలి కదా. మీలా నటించడం మాకు రాదే. ప్రేమించామంటే ప్రాణం ఇస్తాం, వదిలేసామంటే వెనుదిరుగు కూడా చూడం. అయినా అంత పిచ్చిగా ప్రేమించి పిచ్చిన కొడుకులా వదిలేసావేంటే? నువ్వు అవునన్నా కాదన్నా ఈ పిచ్చి ప్రేమికుడు నీకోసం పిచ్చి ప్రేమతో ఎదురు చూస్తూనే ఉంటాడు.